हेलो वेलकम टू माय चैनल ट्रेडिशनल रेसिपीज सुकन्यास किचन मैं वीडियो अटुकला मिक्चर ना स्टाइल एला प्रिपेर चेयालो चूद्दाम। मुंदुगा ना चैनल फर्स्ट टाइम वाच चेस्तुन्नट्टयिते प्लीज सब्सक्राइब एंड फ्रेंड्स एंड फैमिली मेंबर्स की शेयर चेयंडी। इप्पुडु मुंदुगा अटुकुलु वेंचुकोवडं कोसम ओक पैन पेट्टुकोनी दांट्लोकी 2 टेबल स्पून्स आफ् बटर वेसी कोंचेम करिगाक 1 कप అటుకుల్ని యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ బ్రౌన్ అటుకుల్ని యూస్ చేస్తున్నాను। మీ దగ్గర వైట్ అటుకులు ఉంటే వైట్ అటుకులతో కూడా చేసుకోవచ్చు। ఇలా మొత్తం అంతా స్లో ఫ్లేమ్ లో మొత్తం వేగేంత వరకు అలా కలుపుతూనే వేయించుకోవాలి, లేదంటే అడుగునవి మాడిపోయి సరిగ్గా వేగవు। క్రంచీగా అయ్యేంత వరకు అలానే వేయించుకోవాలి। మీరు చూస్తున్నట్టయితే 10 నిమిషాల పాటు అలాగే వేయించుకున్నాను। అలా వేయించుకుంటే సరిపోతుంది। వాటిని ఒక బౌల్ లోకి తీసుకోండి। మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు। ఇలా అయితే తక్కువ బటర్ పట్టి చాలా టేస్టీగా ఉంటాయి అటుకులు। ఇప్పుడు అదే pan లో 3 టేబుల్ స్పూన్స్ పల్లీల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ముందుగా అటుకులు వేయించుకున్న బౌల్ లోకి యాడ్ చేసుకోండి। ఇప్పుడు దానిలోకి తగినంత ఉప్పు, మీ స్పైసీ తగ్గట్టుగా కారం, वन टेबल स्पून आमचूर पाउडर एंड वन टेबल स्पून चाट मसाला वेसी मत्तमंता मिक्स चेसुकोवाली। आमचूर पाउडर वेयटं वल्ल पुलुपुलुगा उंडी चाला टेस्टीगा उंटुंदी। इला मत्तमंता अटुकुलु पट्टेंत वरकु अला कलुपुकोवाली। दीनिलो पाव कप्पु సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి। దీంట్లో ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి। మీకు కొంచెం పుల్లగా కావాలి అంటే మరి కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। సర్వ్ చేసే ముందే లెమన్ జ్యూస్ కలుపుకోవడం వల్ల అటుకులు అనేది క్రంచీగా ఉంటాయి। మరికొన్ని పీనట్స్ ని యాడ్ చేసి ఒక బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకోవటమే। అంతే, ఎమ్మీ అండ్ డెలిషియస్ పోహా మిక్చర్ ఇస్ రెడీ। దీన్ని ఈవినింగ్ టీ టైం స్నాక్ కింద తినొచ్చు। థాంక్యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।